ఇట్లా జాగ పండు 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 టుమ్మేల ముసలమ్మ అవుతారు వేతుందురు నడిపుల రాసపండు వేసుకుని ఇడ్డ రాసపండు లోపల పురుగులు మల్లెలు జిల్లలు జిడజిడ ఈగలు వస్తున్నారు అడగబ్బు వాసన పెడగబ్బు వాసన వేసుకుని మూడేళ్ల కొని వేసుకుని ఓ గుప్త గడ్డ సేత పట్టుకొని అడుగుంటా నడవబట్టే పురుకుంటా చెట్టు కడితే నాల గంప కాడ కూర్చుంది రాజేశ్వరం ఎట్లా కూర్చుందో దుర్గమ్మ ఎట్లా కూర్చుంది ఎంత ఇస్తా షేప్ షేప్ అయితే అక్కడ చూసే వారికి గట్టి మీద కన్నయ్య ఉన్నాడు హనుమంతి ఇత కాలతో నాగలు గట్ట పెడుతుంది అమ్మగారు ఇత్తనాల గంప మీద బట్ట తీసేవాడికి ఏమున్నాయి పజ్జున్నాడు అమ్మ ఆడిపిల్ల పజ్జండే పానమే తెలజనండే పానమే అమ్మవారి బిడ్డ లేక పిడికరు పిడికరు పట్టింది అట్లా పోతున్నది ఏంటి పద్యున్నారు పిడికర పిడికర పట్టింది ఆయన నోట్లో పోతుంది కనకవ్వ అన్నే తలవారుతులే జీతగాలు ఉన్నారా ఉన్న పన్నెండు మంది ఈయనే ఉన్నారు నేనే ఉంటి మా నాయన మొద్దివాన్ సెట్ ఇక్కడ మెల్ల మీద సపడితో మెసులుతో వర్రా అనవరకు బిడ్డ మురణ ముళ్ళగడ్డ సేత పట్టిన కుల మన కావల్లయ్యాకి వచ్చే అడి బిడ్డ బేటి అది చెప్పకుండా శివాడి తిన పెట్టుకోవాలి అర్రర్రె భగవంత ఇంగిలి కానీ ఇతర ఇంగిలి ముసల్లని ఏం ముట్టిందో నీకు బాధ మరి దూరం ఉండవా అని దూషించి పెట్టబడే కమ్మల్లయ్య ఎక్కడ లేకి దాని విషయని పేరు శీర కట్టుకుని జాగ్రత్త రడగబ్బు వాదలు పెడగబ్బు వాదలు పుక్కిన కాయలు సార్ వచ్చిన బాడ పట్టుకుని సప్పటికి వెళ్ళిపోవాడు కమ్మల్లయ్య మళ్ళీ కడ చూసిన ఒక్క దెబ్బ కొట్టిన ఒక్కడే దెబ్బకు చొప్పిడాతర పానం అవుతుంది మరి దూరం ఉండు దూరం ఉండవా అని దూషించి పెట్టే వరకు దుర్గమ్మ ఉపమానం పోతుందా పోతే నేను భక్తి చూస్తానా నేను సత్యం చూస్తానా కాపు కన్నే బతికి నేను ఎట్లా చూడాలి కామల్లే సత్యము నేను ఎట్లా చూడాలని పండు పండు ముసల్దాన్ని రాకుడగా ఎర్రటి ఎండలకు మండే మండలి ఎక్కలేని ఆకలి పుట్టింది అక్కడిక్కడ చూసిన గానీ బిడ్డ ఎవరు కనబడపా ఎప్పుడిక్కడ జొన్నలు ముక్కిన గాని అనరాని మాటలు కూడా కమ్మల్లయ్య నీ ఎవరే అనుకో అయ్యనే అనుకో సెలెన్ అనుకో అక్క బిడ్డను మేనే కూడా అనుకో గాని నన్ను ఒట్టబోకు కొడక నన్ను తిట్టబోకు బిడ్డ అమ్మ ముసలి దాని అన్న సప్పుడే వచ్చిన బాడ పట్టుకుని బొమ్మాయిని చేయని అవ్వను అనుకున్నాను ఏను అనుకో నవ గట్టి ఉండదా నయ్య గట్టి ఉండదు శిడిపోయి అయ్యోడే నీ అవ్వడే చెప్పకుండా వస్తావు జనరల్ బుక్ తో బద్దుహాసి ఉన్న పొమ్మ అంటే నీ ఎవరు అనుకో నీ అయ్యను అనుకో నేను ఢిల్లీకి రాను పల్లె కూడా దేశానికి తోడు పన్నెండు వేలు పెట్టి పట్టుబడదని కౌటపిల్ల కచ్చిరినాది నన్ను నీ ఎవరు అయ్యాను అనుకో కథలే చెప్పుకుండా